ఇప్పుడు స్వర్గసీమ హాఫ్ ఏకర్ వన్ ఏకర్ ఫామ్ ల్యాండ్స్ కూడా విక్రయిస్తుంది. రిసార్ట్ సౌకర్యం, స్విమ్మింగ్ పూల్ అదనపు ఆకర్షణ, ఒక్కసారి విజిట్ చేయండి స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డోండి రాకేష్ ఫైర్ అయ్యారు. టీడీపీ నిరసనలకు ర్యాలీలకు 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తారా? వైసీపీ సభలకు ఈ నియమం వర్తించదా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 4.5 ఏళ్ల నుంచి 144 సెక్షన్ అమలవుతుందని అన్నారు. ప్రతిపక్షాల్ని ఇబ్బంది పెట్టడమే పోలీస్ శాఖ ఏకైక కర్తవ్యంగా మారిందని ఆరోపించారు. విజయవాడలో రేపు నిర్వహించనున్న వైసీపీ సభకు పోలీసులు ఎలా అనుమతిచ్చారని, సభకు హాజరయ్యే 8,000 మంది వ్యక్తిగత వివరాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఏదైతే ప్రజలకి ఇబ్బంది పడే పెట్టరేగిపోయే వాళ్ళు బయట ఉన్నారో వారందరినీ కూడా కంట్రోల్ చేయటం మర్చిపోయారు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వాటి అనుబంధ సంఘాలు పూర్తిగా కూడా ప్రతిపక్షాలని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఇంకా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ ఇబ్బంది పెట్టడం, వారిని బయటికి రానియకుండా చేయటం ఒక్కటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న ఏకైక కర్తవ్యం. అలా ఆపాలని, అలా చేయాలని అనేక ప్రయత్నాలు అనేక సందర్భాలు చేసినా ఎక్కడా కూడా ప్రజలు ఆగలేదు, నాయకులు ఆగలేదు. తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకెళ్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారి కుట్రలో భాగంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టడం, వారు ఇష్టం వచ్చినట్టు కూడా ప్రవర్తించడం అందరం కూడా మనం చూసాం. పూర్తిగా రూల్స్కు విరుద్ధంగా ఇవన్నీ కూడా చేశారు. మరి ఏదైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కార్యక్రమాలకు పిలుపునిచ్చుకొని ఎక్కడికక్కడ ప్రజలతో పాటు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు చేద్దామంటే ఎక్కడా లేని విధంగా 144 సెక్షన్ 30 యాక్ట్ అంట. 144 సెక్షన్లు ఎందుకు పెడతారండి? పోలీస్ అధికారులు నేను క్లియర్గా అడుగుతూ ఉన్నా, ఏ సందర్భంలో 144 సెక్షన్లు పెడతారు? అసలు సుదీర్ఘకాలంగా 4.5 సంవత్సరాల నుంచి 144 సెక్షన్ రాష్ట్రంలో ఎవరైనా అమలు పరుస్తారా? అసలు కంప్లీట్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా 144 సెక్షన్ ఈరోజు అమల్లో ఉందని చెప్తా ఉన్నారు.